నవదుర్గలలో నాలుగో అవతారము కూష్మాండాదేవి. నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. కు అంటే చిన్న, ఉష్మ అంటే శక్తి, అండా అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని చెబుతారు. ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కూష్మాండా దుర్గాదేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనె భాండము, ఒక రక్తభాండము ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి. ఈ విశ్వం లేనప్పుడు, అంతా చీకటి అలముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది ఈ అమ్మవారు. సూర్యునికి వెలుగును ఇచ్చింది కూష్మాండా దుర్గాదేవి అని పురాణోక్తి. సూర్యుని మధ్య భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుంది అని దేవీ పురాణం చెబుతుంది. కూష్మాండా దుర్గాదేవి ఎడమకంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జన్మించింది. ఈమె చాలా ఉగ్రస్వరూపమైనది. ఈ అమ్మవారికి 10 తలలు, 10 చేతులు, 10 కాళ్ళు, 30 కళ్ళు, 30 చేతివేళ్ళు, 30 కాలివేళ్ళు ఉంటాయట. చిందరవందరగా ఉండే జుట్టుతో నాలుకలు బయట పెట్టి ఉంటుందట ఆ అమ్మవారు. ఆమె తెల్లటి పళ్ళు తన 10 నాలుకలను కొరుకుతున్నట్లుగా ఉంటాయి. మండుతున్న చితిపై కూర్చుని ఉంటుందట ఆ అమ్మవారు. ఆయుధం, త్రిశూలం, చక్రం, బాణం, డాలు, తెంచిన రాక్షసుని తల, పుర్రే, నత్తగుల్ల, ధనువు, కర్ర ధరించి ఉంటుందట ఆ అమ్మవారు. ఆ అమ్మవారిని కాళీ స్వరూపంగా కూడా చెబుతారు. కూష్మాండాదేవి ఈమెకు మహాకాళి అని పేరు పెట్టిందట. కూష్మాండా దుర్గాదేవి 3వ కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు 18 చేతులతో ఉంటుంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు, కవచం, కిరీటం ధరించి ఉంటుంది. ఆమె చేతుల్లో గొడ్డలి, త్రిశూలం, చక్రం, గద, పిడుగు, బాణం, ఖడ్గం, కమలం, జపమాల, నత్తగుల్ల, ఘంట, ఉచ్చు, బల్లెం, కొరడ, ధనువు, డాలు, మధుకలశం, నీటి పాత్రలు ఉంటాయట. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి గట్టిగా గర్జిస్తుందట. అలా ఉన్న ఆ అమ్మవారికి కూష్మాండాదేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది అంటారు. కూష్మాండాదేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జన్మించిందట. తెల్లటి బట్టలు కట్టుకొని తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు 8 చేతులు ఉంటాయి. వాటిలో త్రిశూలం, చక్రం, చిన్న ఢమరుకం, నత్తగుల్ల, ఘంట, విల్లు, నాగలి ఉంటాయి. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతుంది. ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఉంటుందట. కూష్మాండాదేవి ఆమెను మహాసరస్వతి అనేటువంటి పేరుతో పిలిచిందట. కూష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే ఆమె నుండి ఒక స్త్రీ, పురుషుడు పుట్టారట. పురుషునికి 5 ముఖాలు, 15 కళ్ళు, 10 చేతులు, అతని చర్మం పులి చర్మంలా ఉంటుంది అంటారు. అతని మెడ చుట్టూ ఒక పాము ఉంటుంది. తలపై చంద్రవంకను ధరించి ఉంటాడు. అతని చేతుల్లో గొడ్డలి, జింక, బాణం, ధనువు, త్రిశూలం, పిడుగు, కపాలం, ధమరుకం, జపమాల, కమండలం ఉంటాయి. కూష్మాండా దుర్గ అతనికి శివుడు అని పేరు పెట్టిందట. మహాకాళి శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి 4 చేతుల్లో పాశం, జపమాల, పుస్తకం,
కమలం కలిగి ఉంటుందట. ఆమెకు శక్తి అనే పేరు పెట్టిందట ఈ కూష్మాండా దేవి. ఇలా కలిసి పుట్టిన శివుడు శక్తిలు అన్నా చెల్లెళ్ళు అని అంటారు. కూష్మాండాదేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ ఒక పురుషుడు వచ్చారట. నాలుగు ముఖాలతో నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు ఆ పురుషుడు. ఖరీదైన నగలు ధరించిన అతను తామర పువ్వు పుస్తకం జపమాల కలశం పట్టుకొని ఉన్నాడు. అతనికి బ్రహ్మ అను పేరు పెట్టిందట కుష్మాండాదేవి. స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి. అందంగా లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమెపై రెండు చేతుల్లో తామర మొగ్గలు, కింద రెండు చేతులు అభయముద్రలోనూ ఉన్నాయి. లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది ఆమె. కుష్మాండాదేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచిందట. ఇలా కలిసి పుట్టిన బ్రహ్మ లక్ష్మీదేవిలు కూడా అన్నా చెల్లెళ్ళే అని పురాణం చెప్తుంది. అలాంటి కుష్మాండాదేవిని మనమంతా ఈ రోజున ఈ శ్లోకంతో ప్రార్థన చేద్దాం. సురా సంపూర్ణ కలశం రుధిర ప్లుతమేవ చ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. మనల్ని అందరినీ ఆ నవదుర్గా దేవతలు అనుగ్రహించి సదా శుభాలను ప్రసాదించాలని మనమందరం కోరుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు.